మీ పిల్లవాడు కొన్ని పదాలు చెప్పడం ప్రారంభించినప్పుడు వారికి పూర్తి మాటలు నేర్పించడంలో మనం సహాయపడొచ్చు వారు ఒక పదం చెప్పినప్పుడు మీరు దాన్ని ఉపయోగిస్తూ పూర్తివాక్యం వారికి తిరిగి చెప్పవచ్చు ఉదాహరణకు పిల్లవాడు బంతివైపు చూపించి బంతి అని అన్నప్పుడు మీరు నువ్వు బంతితో ఆడటానికి ఇష్టపడతావు అని అనవచ్చు లేదా మీరు భోజనం చేస్తున్నప్పుడు పిల్లవాడు అరటిపండు అని అంటే మీరు మనం ఈరోజు ఈ అరటిపండు తింటున్నాము అని చెప్పొచ్చు లేదా పిల్లవాడు చొక్కా అని అంటే మీరు నీ చొక్కా చాలా బాగుంది అని చెప్పొచ్చు మీ పిల్లవాడు పూర్తి వాక్యాలు మాట్లాడలేకపోయినా పర్వాలేదు వారి పదాలను ఒక వాక్యంలో చెప్పడం ద్వారా వాక్యాలను రూపొందించడానికి పదాలను వాడవచ్చు అని వారికి అర్థమవుతుంది